audio jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మన్ కీ బాత్ 113వ కార్యక్రమము మహాత్మా గాంధీ శక్తి కేంద్రములో తాడేపల్లిగూడెం నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యములో జరిగింది. ఈ సందర్భముగా తాతాజీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీజీకి ఇష్టమైన కార్యక్రమం మన్ కీ బాత్ అని, దేశంలో అన్ని రాష్ట్రములో హర్ ఘర్ తిరంగా కార్యక్రమము కార్యక్రమంతో పాటు తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరు మొక్క నాటాలని, అదే విధంగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు చెప్పేంత కదా, ఏం మాట్లాడారు? నిజానికి మొత్తం సంవత్సరం పొడవునా వాళ్ళ పోషణ మీద ధ్యాస ఉంటుంది. కానీ 30వ తేదీ వరకు పోషణ మాసంగా జరుపుకుంటున్న పోషణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు పోషణ మేళ, అనీమియా శిబిరం, కొత్తగా పుట్టిన పిల్లలకు సందర్శన, సెమినార్, వెబినార్ లాంటి అనేక విధానాలని పాటిస్తున్నాం. ఎన్నో ప్రాంతాల్లో అంగన్వాడీల ద్వారా మదర్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తాయి. కిందటి సంవత్సరం పోషణ ప్రచారాన్ని కొత్త విద్యా విధానానికి అనుసంధానం చేయడం జరిగింది. పోషణ, చదువు రెండింటి విషయంలో ఈ ప్రతిసారి మన్ కీ బాత్లో ఇంతే. మన్ కీ బాత్ ద్వారా మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎలా అనిపిస్తుందంటే, క్యాచ్ ది రైన్ మూమెంట్లో భాగస్వాములు కావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకందరికీ అమ్మ పేరుతో ఓ చెట్టు ప్రచారాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. వీలైనని కృష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఉంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అందులో చూడటం జరిగింది. తాడేపల్లిగూడెం 21వ వార్డు మహాత్మా గాంధీ శక్తి కేంద్రంలో మరి బూత్ కమిటీ ఏజెంట్ల ద్వారా ఈ కార్యక్రమం ఇవాళ వీక్షించడం, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు జరిగిన 3వ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి 2014 నుంచి మన్ కీ బాత్ కార్యక్రమం చేస్తూ, ఏదైతే దేశంలో మారుమూల గ్రామాల్లో ఎవరైతే మనకున్న ప్రజల యొక్క సంస్కృతి సంస్కారం, అలా యువత యొక్క గొప్పతనం, ఈ భారత ప్రజల్లో దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న యువతి చేస్తున్న ప్రయోజనాలు అద్భుతాలను ఈరోజు మనకు వివరించడం జరిగింది. ముందుగా చంద్రాయను జరిగిన సంవత్సరం అయ్యి మరి 2వ సారి విజయం సాధించినందుకు చంద్రాయన మెంబర్లందరికీ కూడా మరి చంద్రాయన భారత ప్రజలందరికీ అభినందనలు తెలియజేయటం, అదే రకంగా ఈరోజు యువతి చేస్తున్న ఎన్నో ప్రయోజనాలు గొప్పలు, మరి ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకు సంబంధించి ఈ శాటిలైట్ ద్వారా ఈ భారతదేశంలో మారుమూల గ్రామాల్లో కూడా వాతావరణం మీద కానీ, అక్కడున్న పంటల మీద కానీ, అక్కడ ఉత్పత్తి మీద కానీ, అక్కడున్న వానాల పరిస్థితి కానీ అన్నీ కూడా శాటిలైట్ ద్వారా ఎలా డెవలప్ చేస్తున్నారు, భారతదేశ యువతి ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, ఇలా వివిధ దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ దేశానికి సంబంధించి చేస్తున్న కార్యక్రమం మీద, అలాగే అస్సాంలో తెగ ప్రజలు చేస్తున్న కృషి, అక్కడ జంతువులు ఏ రకంగా వారు ఒక ఒక జాతికి చెందిన కోతుల్ని వాళ్ళు ఏ రకంగా పూజిస్తారో, ఏ రకంగా వాళ్ళు ఆ జాతికి సంబంధించిన కోతులు అక్కడ ప్రజలు ఆ తెగ ప్రజలు ఏ రకంగా కలిసి జీవిస్తున్నారు, వాళ్ళకి జరుగుతున్న గొప్పతనాలు మనకు వివరించడం జరిగింది. అలాగే ఇలా వ్యర్థాల నుంచి మరి పారిశుద్ధ కార్మికులు చేస్తున్న గొప్ప గొప్ప వింతలో విడ్రోలు కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు ఈ వర్ధాలతోటి బొమ్మలు చేసి అది మరి పార్కుల్లో ఏర్పాటు చేసి ఎంతో అందంగా ప్రజలు వచ్చి చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలు చూసి ఆనందించి కాసేపు సెదతీరే విధంగా చేస్తున్న కార్యక్రమం, ఈ రకంగా భారతదేశంలో ఏ మూల మన ఇక్కడ కూర్చుని ఇలా దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత ప్రయోజనం ఉంది, ఎక్కడ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు,
అన్నది మనకు చూపిస్తుంది. ఈ మంకీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలందరూ చూడండి. ఈరోజు భారత ప్రజల ఐక్యమత్యం కోసం అరార తిరంగా ద్వారా ఈ భారతదేశంలో జరిగిన ఎంతోమంది వ్యక్తులు ఈ జెండా ఇంటి మీద వేయటమే కాకుండా ఆకాశంలో, భూమిలో, నేళ్లలో, ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీసు మీద, ప్రతి జవాను, ప్రతి రైతు కూడా చేసిన కార్యక్రమం ఇవాళ చూడటం జరిగింది. ప్రజల్లో దేశభక్తిని పెంచే విధంగా భారత ప్రజలందరూ ఒకే మాట మీద 140 కోట్ల మంది ప్రజలు ఉండాలనే ఉద్దేశంగా ఇవాళ ప్రధానమంత్రి గారు చేసిన ప్రయోగం ఎంతో విజయవంతమైంది. ఈ రకంగా మనందరం కూడా ఈ మంకీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు ఒకటి అవ్వాలని, అన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దయించి తాడేపల్లి నియోజకవర్గం ప్రజలు ప్రతి వ్యక్తి కూడా ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11:30 నుంచి 12 గంటల దాకా తెరలో వస్తుంది. ఇది వీక్షించండి, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీరు. నేను ప్రతి సంవత్సరం, ప్రతి వారం, ప్రతి నెల చెప్తున్నాం మేము. కనుక ఎందుకంటే ముఖ్యంగా మనకి తెలియాలి, సోదరిమ్మలు ఇంటిగా ఉంటారు, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్న విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఎందుకంటే ఈరోజు పద్మశ్రీ అవార్డు కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, ఈ మంకీ బాత్ ద్వారా ప్రజలకు పరిచయం అయిన మేధావ్యక్తులు కానీ, మారుమూరు గ్రామంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఎంతో ప్రయోజనం పొంది ఇటు మరి ఇటువంటి అవార్డులు పొందడం కాకుండా అటు ప్రపంచ స్థాయిలో చేస్తున్న ఉత్పత్తులకు మంచి అమ్ముకునే స్థాయి కల్పించిన ఈ మంకీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరు చూడాలని. ఈ భారతదేశం ఇలా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఈరోజు వికసిత్ భారత్ ద్వారా 1947 కల్లా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లో ఉంచాలని మోడీ గారు కృషి చేస్తున్నారు. మరి ఆయన కృషికి మన అందరం మరి మద్దతు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ భారతదేశ అభివృద్ధి పథంలోనూ వెళ్తున్న కార్యక్రమంలో యువతీ యువకులు చేయవలసిన కార్యక్రమం మనకు ఎన్నో సక్సెస్ చూపించినందుకు మరి అందరం కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కృషిని మరి మన ప్రధానమంత్రికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి వ్యక్తి ప్రతి నెల ఆఖరి ఆదివారం మంకీ బాత్ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత మాతాకి. మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ SIB కొండలరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీస్ ఇలెంట్ సెంటర్ లో ఆదివారం వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, దానివల్ల వారికి ప్రాణహాని ఉండదని తెలిపారు. పట్ల ప్రజలకి, మన చుట్టుపక్కల ప్రజలకి ఈ హెల్మెట్ కంపల్సరిగా ధరించాలి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీ ప్రాణానికే కాదు, ఎదర వెనకాల ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు మీరు లాస్ట్ పోవడమే కాదు, వెనకాల ఉన్నవాళ్ళు కూడా లాస్ట్ పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మీరు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ అవుతుంది. రోడ్డు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది మరణాలు పొందుతున్నారు, కాళ్ళు చేతులు పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించుకోవడం వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీ డ్రైవింగ్ ఫైన్ పట్టడమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మైనర్ బాలికలు కానీ బాలులు కానీ బళ్ళు ఇవ్వద్దు. బళ్ళు ఇచ్చినట్లయితే మీతో పాటు వాళ్ళకి ఫైన్ పడతామే కాదు, 25,000 రూపాయలు పడుతుంది. వాళ్ళతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా ఫైన్ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకి బండి ఇచ్చి పంపించవద్దు. అలాగే ట్రిపుల్ రైడింగు, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుకోవడం
మానుకోండి, సెల్ ఫోన్ ఫోన్ వస్తే పక్కన పెట్టి మాట్లాడుకోండి. సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు, చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోండి. మన్ కీ బాత్ 113వ కార్యక్రమము సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో అధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు ఆధ్వర్యములో జరిగింది. ఈ సందర్భముగా నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీజీకి ఇష్టమైన కార్యక్రమం మన్ కీ బాత్, దీంతో వాళ్ళు ప్రెస్ ట్రోఫీ లాంటి వస్తువుని కూడా తయారు చేస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన ఆల్టర్నేటివ్. ఇందులో బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన పైప్స్ కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తున్నారు. మిత్రులారా, సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ మన దేశంలో నేనేమంటానంటే వీలైన ఎక్కువ స్టార్టప్స్ ఈ రంగంలో కూడా ముందుకు రావాలి. దానివల్ల పశువుల్ని కూడా రక్షించుకోవచ్చు, అలాగే మన సంప్రదాయం కూడా కొనసాగుతూ ఉంటుంది. వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటానువల్లి పుట్టినరోజు సందర్భంగా సేవా సమితి ఆధ్వర్యంలో నాన్ని రత్నాలయ రక్తదాన కేంద్రంలో రక్తదానం నిర్వహించారు. ఈరోజు వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపకుడైనటువంటి పటాన్ వల్లి గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రబృందం, వారి అనుచరులం, వారి తమ్ముళ్ళం అయినటువంటి మేము ఒక 10 మంది దాకా ముందుకు వచ్చి రక్తదానం చేయడం కోసం ఈనాడు వచ్చాము. ఎందుకంటే తాను బతుకుతూ 10 మందికి బ్రతుకునిచ్చేటువంటి వాడు, పేదవారి ఆకలి కేకలు తీర్చేటువంటి వ్యక్తి మన పటాన్ వల్లి గారు. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి భోగభాగ్యాలు నిండు నూరేళ్ళు ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈనాడు వల్లి మోహన్ యువజన సేవా సమితి తరపున వారి సోదరులమైనటువంటి మేము రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాం. మేమే కాకుండా మీరు కూడా చాలామంది పేద ప్రజలకి ఆకలి తీర్చేటువంటి మంచి మార్గంలో నడవాలని, మా సేవా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తారని మరీ మరీ కోరుచున్నాం. ప్రతి ఒక్కరి తరపున కూడా ఈనాడు మా పటాన్ వల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మధుబాబు. గత 15 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం యాదర్లపల్లి కొత్త ఫ్లైఓవర్ వద్ద వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నామని, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 5 అడుగుల నుంచి 12 అడుగుల విగ్రహాలు భక్తులకు అందుబాటు ధరలలో ఇస్తున్నట్టు, వీటితో పాటు హైదరాబాద్ గణేశుడు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది హర్ష తెలిపారు.
తాడేపల్లి కూడా యాగర్లపల్లి 25వ వార్డు బ్రిడ్జ్ డౌన్లో వినాయకుడి బొమ్మల తయారీ అనేది ఉంది మనకి. ఇక్కడ 4 అడుగుల నుంచి 12 అడుగుల విగ్రహాల వరకు ఉంది. 4 అడుగుల బొమ్మ వచ్చేసి 6,000, 12 అడుగుల బొమ్మ వచ్చి 40,000 ఆ రేంజ్లో చెప్తున్నాను. వచ్చి మాట్లాడుకుని దాన్ని బట్టి ఫైనల్ చేస్తాం రేట్లు. రీజనబుల్ రేట్లు అయితే అందరికి ఇస్తాం. అన్ని రకాల మోడల్స్ డిజైన్స్ హైదరాబాద్ మోడల్ అడుగుతున్నారు అందరూ. అన్ని రకాల డిజైన్స్ పెట్టాం. 12 ఫీట్ విగ్రహం వచ్చేసి విష్ణుమూర్తి అవతారం కింద డిజైన్ బాగుంటుంది అన్న బొమ్మ వచ్చేసి అది ఒక 40K చెప్తున్నాం. మాట్లాడదాన్ని ఫైనల్ చేస్తాం. రేట్లు అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర. అలాగే అన్నాను కోరుకుంటున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో బిజినెస్ జరుగుతున్నాను. ప్రతి సంవత్సరం బాగానే ఉంది. ఈరే కొంచెం అందరూ మాటలు బట్టి అయితే వ్యాపారం బాగుంటుంది అన్నారు. బుకింగ్లు అయితే చాలా తక్కువగా జరుగుతున్నాయి. మన దగ్గర అయితే రీజనబుల్ రేట్లు ఉన్నాయి. అందరూ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.